హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈ వీడియోని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి, వీడియోని ఎండ్లోకి చూడండి. తప్పకుండా ఫుల్గా సాటిస్ఫై అయ్యే వీడియో, మన భాషలో చెప్పాలంటే ఫుల్ మీల్స్ లాంటిది. వెయిట్ చేయండి. ఇది వచ్చేసి నా యూరప్ ట్రిప్లో డే నెంబర్ 19. ప్రజెంట్ ఆస్ట్రియా దేశంలోని సాల్స్బర్గ్లో ఉన్నాను. అయితే ఇక్కడ నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఒక బ్యూటిఫుల్ విలేజ్ ఉంటుంది భయ్యా. నేను ఆస్ట్రియా రావడానికి రీజన్ కూడా అదే. అసలు ఎంత బాగుంటుంది ఆ విలేజ్ అంటే, లిటరల్లీ వాల్పేపర్లా చాలామంది వాడుతుంటారు ఆ విలేజ్ని. చూసిన తర్వాత మీరే అంటారు నిజమే అది వర్త్ అని చెప్పి. హాల్స్టాట్ 80 కిలోమీటర్స్. అయితే ఏం చేస్తానంటే ఇక్కడ నుంచి ట్రైన్ బుక్ చేసుకున్నాను నేను ముందుగానే ఆన్లైన్లో. ఇండియాలో ఉన్నప్పుడే బుక్ చేసుకున్నాను. ట్రైన్ ఉంది నాకు ఇప్పుడు, డైరెక్ట్ ట్రైన్ కదా, మధ్యలో ఒక స్టాప్ ఉంది, ట్రైన్ మారేసి ఇంకో ట్రైన్ తీసుకోవాలి. 1000 రూపీస్ పడింది, పర్లేదు. రిటర్న్ ట్రైన్ బుక్ చేయాలి, సాయంత్రం వరకు అక్కడే ఉండి నాకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు రిటర్న్ ట్రైన్ బుక్ చేసుకుని వస్తా. సాల్స్బర్గ్ బాగుంది, నేను ఉంటున్న హాస్టల్ కూడా నాకు 2300 రూపీస్ పడింది. ఇది వచ్చేసి నేను వీగో యాప్లో బుక్ చేసుకున్నాను. వీగో యాప్ ఏంటంటే ఇంటర్నేషనల్ హోటల్స్ కానీ ఫ్లైట్స్ కానీ బుక్ చేసుకోవాలంటే చాలా హ్యాండీగా ఉంటుంది. ఇది వేరియస్ కరెన్సీస్లో, లాంగ్వేజెస్లో అండ్ ఇంటర్నెట్ స్లో ఉన్న చోట కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఫ్లైట్ బుక్ చేసేటప్పుడు ఈజ్ మై ట్రిప్, మేక్ మై ట్రిప్, క్లియర్ ట్రిప్ అండ్ అఫీషియల్ వెబ్సైట్స్ ఉంటాయి కదా, ఇండిగో, స్పైస్ జెట్, ఇలాంటి హండ్రెడ్స్ ఆఫ్ వెబ్సైట్స్ కంపేర్ చేసి బెస్ట్ డీల్స్ మన ముందు ఉంచుతుంది. అండ్ హోటల్స్కి వచ్చేసరికి ఎయిర్బిఎన్బి కానీ, booking.com కానీ, అగోడా కానీ, ఇలాంటి అన్ని కంపేర్ చేసి చీపెస్ట్ హోటల్స్ మన ముందర ఉంచుతుంది. ఈ వీగో యాప్లో మీరు కావాలంటే IRCTC రిలేటెడ్ ట్రైన్ టికెట్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. ఈ యాప్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. పైనకి వెళ్దాం హాల్స్టాట్ వైపు. చలో, ఇదంతా వచ్చేసి సాల్స్బర్గ్లోని రైల్వే స్టేషన్. మీకు నేను చెప్పాను స్పార్ అని చెప్పి గ్రాసరీ స్టోర్ ఉంటుంది. మనం తక్కువ ఖర్చులు ఏమైనా తినాలి చేయాలనుకుంటే ఇక్కడ నుంచి తీసేసుకుంటే అయిపోద్ది. బ్యాక్ సైడ్లో కొండలు చూడండి, ఏం కనిపిస్తున్నాయి రాజుగన్, అద్దరిపోయింది కదా. బాగుంది, చాలా నీట్గా ఉంది, ప్రశాంతంగా ఉంది. చూడండి ట్రైన్ అలాగుంటుంది సిమిలర్గా. ఎక్స్టీరియర్ వ్యూ అయితే అదిరిపోయింది చూడడానికి. చూడాలి మా ఇంటీరియర్ ఎలా ఉంటుందో. ఇదే ఇంకా నేను వెళ్ళబోయే ట్రైన్, చూద్దాం ఒకసారి వెళ్ళేసి ఎట్లుంటుందో. ఈ లోపు ఐమ్ కమింగ్ బండి. బాగుంది చూడండి, సింపుల్గా. ఇక్కడ లగేజ్ పెట్టుకోవడానికి పెద్దవి ఏమైనా ఉంటే జస్ట్ ఇది ఒక 40 మినిట్సే, దాని తర్వాత నేను ట్రైన్ మారాలని చెప్పాను కదా. సో ఓకే, పదనిక హాల్ స్టార్ట్ వైపు వెళ్దాం. ట్రైన్ 2 మినిట్స్ లేట్ నడుస్తుంది. నేను ఇక్కడ దిగి ఇంకో ట్రైన్ అందుకోవడానికి నాకు మిగిలిన టైం ఓన్లీ 8 మినిట్స్. చూద్దాం మరి ఏం జరుగుతుందో. వచ్చేసాం. ఇప్పుడు నెక్స్ట్ ట్రైన్ సంబంధించిన ప్లాట్ఫామ్ నెంబర్ ఎత్తుకోవాలి అర్జెంటుగా. హెల్త్ ఓపెన్గా త్రీ 4 1 2, ఇది ప్లాట్ఫామ్ నంబర్ 4C 3 2. మాట వైపు వెళ్ళాలి, కిందకి దిగేసి పరుగు రన్ రజ రన్ చేసాం. ట్రైన్ అదే రెడీగా ఉన్నట్టుంది ఆల్రెడీ. 3 4 1 2, ఎస్ ఇదే. కమాన్ బట్టి త్రీ 4 1 2 సెకండ్ క్లాస్ ఏదో ఒకటి బాబు ఫస్ట్ ఎక్కేసి ప్రవాసం కదా తర్వాత. హలో, సక్సెస్ఫుల్లీ ట్రైన్ అయితే చేంజ్ అయిపోయినాం. అబ్బా, ఒక్కసారి వ్యూ చూడండి భయ్యా, ఏముందో నేను అమ్మ జీవితం అద్దరిపోయింది కదా.
విస్ట్ అదిరింది పో. ఏదో ప్రాబ్లం అంట, రోడ్ ట్రాక్ క్లోజ్ చేశారంట, ఇక్కడ నుంచి బస్ అంట. చూద్దాం మరి నా రిటర్న్ జర్నీ ఏమవుతుందో. సో అట్లా మొత్తం ట్విస్ట్ కంటిన్యూ అవుతుంది అనమాట. యాక్చువల్గా ఇక్కడికి వెళ్ళిన ముందుకెళ్ళిన తర్వాతనే ఇంకా వ్యూస్ అద్దరిపోతుంది, ఎందుకంటే పక్కన లేక్ లాంటిది ఉంటుంది అండ్ ఆ జర్నీ కూడా అంత అద్దరిపోతుంది నిజంగా. కానీ ఏదో పడినాయంట రాళ్ళ లాంటివి ట్రాక్ మీద. సో ఇంతకు మించి ముందుకి జర్నీ కంటిన్యూ అవ్వదని చెప్పి బస్ ఏదో వస్తుంది దాంట్లో వెళ్ళండి అరేంజ్ చేస్తాము అన్నారు. మరి చూద్దాం అందరి దిగిరి దెబ్బకి. దీనికి నెక్స్ట్ స్టాప్ యాక్చువల్లీ నెక్స్ట్ స్టాప్ అంటే ఇంకా హార్లీ ఒక 10 మినిట్స్ డ్రైవ్ అంతే. వచ్చేసాము ఒక 10 మినిట్స్ బస్ జర్నీ తర్వాత హాల్ స్టార్ట్కి. అసలు ఏముంది పోయా, అసలు దీన్ని వర్ణించడం అసలు, బట్ ఒక్క చెప్తాను చూడండి ఒక మాట, నిజంగా మీ దగ్గర స్విట్జర్లాండ్ వెళ్ళేంత బడ్జెట్ లేదు అనుకుంటే ఆల్టర్నేటివ్గా కళ్ళు మూసుకునేట్టు వచ్చేసాను. ఎందుకంటే అక్కడ మనం ట్రాన్స్పోర్టేషన్కి పాసులు తీసుకునే అమౌంట్తోనే ఇక్కడ ట్రిప్ అయిపోగొట్టవచ్చు, స్టే అండ్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ట్రైన్ లాంటివి తిరిగేసి ముగించేయచ్చు. అండ్ వ్యూస్ కూడా అన్ని సిమిలర్ ఉన్నాయి తెలుసు, ఎందుకంటే ఆ వుడెన్ హౌసెస్ కానీ ఆ ల్యాండ్స్కేప్స్ కానీ ఆ మౌంటైన్స్ కానీ ఆల్మోస్ట్ స్విచ్ని బీట్ చేసేస్తుంది. అంత నీట్నెస్ ఆ స్టైల్ లేదు, బట్ నా దగ్గర బడ్జెట్ తక్కువ ఉంది అనుకుంటే కన్ను మూసుకున్నట్టు వచ్చేసేయండి. ఆలోచించొద్దు ఇంకా మరో మాట, అద్దరిపోయింది అసలు. అండ్ ఎక్కడైతే మేము ట్రైన్ నుంచి దిగిన తర్వాత బస్ ఎక్కిచ్చారు కదా, ఆ బస్ నుంచి హాస్పిటల్ రావడానికి 10 మినిట్స్ పట్టింది కదా. ఒక టన్నల్లో ఎంటర్ అయ్యాము, దాంట్లో ఒకటే ఒక బస్సు పట్టింది. ఆ టన్నల్లో ఒక 5 మినిట్స్ జర్నీ ఉంటుంది, అది కూడా మస్తు అనిపించింది. ప్రయాణంకి వెళ్ళేసి ఈ హాల్ స్టార్ట్ వింతల విశేషాలు చూద్దాం. చూడండి ఇది వచ్చేసి హాల్ స్టార్ట్ లేక్ అండ్ ఇదంతా కూడా విలేజ్. బా ఈ వ్యూ చూడండి భయ్య, మా ఇల్లు చూడండి మస్తు అనిపిస్తుంది. ఎంత బాగా అనిపిస్తుంది చూడండి ఇక్కడ నుంచి, మొత్తం మౌంటైన్స్ చూడండి. ఇందాక మేము ఆ మౌంటైన్ టన్నల్ నుంచి వచ్చినాం, ఇక్కడ దూరం ఎక్కడి నుంచో వెళ్ళినాం బయటికి. చాలా ప్లెజెంట్గా ఉంది వెదర్, చాలా ప్లెజెంట్గా ఉంది అండ్ విలేజ్ కూడా చాలా బాగుంది చూడండి. చిన్నది బట్ చాలా ప్లెజెంట్గా ఉంది. వచ్చి స్టే కూడా చేయొచ్చు, బట్ నాకు తెలిసి ఎక్స్పెన్సివ్ పడుతుంది అది. దానికంటే డే విజిట్ పెట్టుకోవడం బెటర్, పొద్దునే వచ్చి సాయంత్రం వరకు ఎంత తిరుగుతారో తిరగచ్చు. ఒకసారి మౌంటైన్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో చూడండి. చాలా సింపుల్, ఏ హడావిడి లేదు, ఏం లేదు. అక్కడ కొన్ని ఇల్లు, ఇక్కడ కొన్ని ఇల్లు, చుట్టూ గ్రీనరీ. అసలు ఎంత బాగా కనిపిస్తుంది తెలుసా. నేను ఎలాంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టాను ఏం పెట్టాను, జస్ట్ ఇట్లా రాగా తీసుకెళ్తా ఫోటో చూడండి. జస్ట్ ఈ విలేజ్ మట్టుకు నేను డ్రోన్ ట్రై చేస్తాను, కొద్దిగా రిస్కీ ఎన్విరాన్మెంట్ అయితే. చుట్టూ పోలీసులు ఉన్నారు కొన్ని ఏరియాలో, చిన్న చుట్టూ కొండలు ఉండడంతో చిన్న సౌండ్ వచ్చినట్టు అదే సౌండ్ వస్తుంది. నేను డ్రోన్ ఫ్లై చేసినట్టు అందరూ వచ్చిన ముందు రోజు ఉంటారు ఏమి సరే అని. లేక్ మస్తు క్రియేట్ చేసిన వ్యూ, వాటర్ క్లియర్గానే ఉన్నాయి నాకు తెలిసి. ఇవన్నీ ఆ గ్లేషియర్ మెల్ట్ అయిపోయి వచ్చి నిలిచిపోయే వాటర్ మోస్ట్లీ. ఇది చూడండి బాతు, ఇందాక నుంచి బలి ఆడుకుంటుంది ఇక్కడ. స్వాన్ స్వాదన అంటే బెటర్ ఏమో, బాత్ కాదేమో. చూడండి మంచిగా రిలాక్స్ స్విమ్ చేసుకుంటుంది, దాని పన్న చేసుకుంటుంది. అరే ఏంటి చిక్క ముక్కలు కూడా నేస్తున్నావు ఏంటి నువ్వు, చేపలు దొరకట్లేవు ఎట్లా. ఇదేంద్రో బాబు ఇంతుంది సైజు, దూరం నుంచి చూసి ఏమనిపించట్లేదు కానీ దగ్గరకు వస్తే మాత్రం మామూలుగా లేదు సైజు ఇది.
ఇది చూడండి ఎంత బాగా అనిపిస్తుంది స్ట్రీట్ అంతా కూడా. అండ్ ఈ పక్కనే లేక్ కానుకొని ఒక రెస్టారెంట్స్ టైప్లో ఉన్నాయి కొన్ని కొన్ని, ఇచ్చి పడేసింది అంతే. అండ్ ఏమైనా స్మెల్ వస్తుంది అట్లాంటివి ఏమైనా థాట్స్ వస్తాయేమో అస్సలు ఏం లేదు. అదిగోండి అక్కడ కొండపైన ఒకటి వాటర్ ఫాల్ కనిపిస్తుంది చూడండి, చాలా బాగా మంచి లుక్ వచ్చింది ఇళ్ళ మధ్యలో చూడండి. అది అబ్బా ఒకసారి ఈ వ్యూ చూడండి, ఆహాహాహా ఇంకా కొద్దిగా వాటర్ ఎక్కువ ఉంటుంటే మాత్రమా అదంతా ఇంకా వేరే లెవెల్. వచ్చేసాం చూడండి, ఇందాక మనకు అక్కడ లేక్ దగ్గర నుంచి అనిపించింది కదా. చాలా బాగుంది ఇది కూడా అంతా. వావ్ అదిరిపోయింది కదా, మంచి కలర్ఫుల్గా వైబ్రెంట్ లుక్ ఇచ్చాయి అంతా కూడా. అండ్ దాని పక్కనే చూడండి ఇల్లు, ఈ హౌజ్ కూడా మంచిగా వచ్చింది. ఆ కారిడార్లో ఫ్లవర్స్ లాంటివి పెట్టేసరికి మస్తు అనిపిస్తుంది చూడండి. కపుల్ చూడండి సైకిల్ మీద తిరుగుతున్నారు. వేర్ యు ఆర్ గోయింగ్ ఆన్ సైకిల్ అండ్ టు వాట్ డెస్టినేషన్? లైక్ టు హోటల్. వి ఆర్ గోయింగ్ బ్యాక్ 20 కిలోమీటర్స్ ఫ్రమ్ హియర్. యా యా సో యు ఆర్ ట్రావెలింగ్ ఆన్ సైకిల్స్. చూడండి వాళ్ళ ఏజ్ చూడండి, వాళ్ళ సైకిల్ చూడండి, అసలు యు ఆర్ రాకింగ్ మ్యాన్, యు ఆర్ గ్రేట్ ఇన్స్పిరేషన్ టు us. థ్యాంక్ యూ, బై బై. వా ఇప్పుడు చూడండి మీకు ప్రాపర్ వ్యూ దొరుకుతుంది ఇక్కడ నుంచి. ఆ లష్ గ్రీన్ పైన ట్రీస్ కానీ కింద ఈ వుడెన్ హౌజెస్ కానీ చూడండి ఎంత బాగుందో వ్యూ. ఫోటోలు తీసుకోవాలంటే మాత్రం పర్ఫెక్ట్ వేసి స్ట్రెచ్ మాత్రం అద్దరిపోయింది తెలుసా. నిజంగా అంటే నిజంగా చాలా సేఫ్ ఫీల్ అయినా. ఎవ్వరు లేరు రా భయ్ ఫోటోలు దీనికి, నన్ను వీడియోలు దీనికి అని చెప్పి ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు, ఎవరు ఫోటోలు అలా తీసుకుంటున్నారు. ఇప్పుడు నేను ఫోన్ చేతిలో పెట్టి ఫోటోలు తీరు అంటే నన్ను కొట్టేట్టున్నారా. మీరు అనుకుంటున్నారు ఇంత మంచి ప్లేస్కి వచ్చి డ్రోన్ ఎందుకు ఫ్లై చేస్తలేడు అని చెప్పి. ఇందాక నేను టైం లాస్ పెట్టాను కదా, టైం లాస్ పెట్టినప్పుడు ఒక డ్రోన్ ఫ్లై చేశాడు లోకల్ అతను వచ్చి దింపించేశాడు కిందకి. ప్రతి చోట బోర్డులు ఉన్నాయి నో డ్రోన్ జోన్ అని చెప్పి. ఇంకా అలాంటప్పుడు మళ్ళీ నేను ఫ్లై చేసి అంతం చెప్పించుకోవడం మాట్లాడడం అవసరమా? బట్ నిజంగా ఎంత టెంప్టింగ్ ఉంది తెలుసా డ్రోన్ ఫ్లై చేద్దామని. బ్యాగ్లో మోసుకొని మీరు వచ్చిందని చూసి ఫ్లై చేయాల్సిందే అని కంట్రోల్ చేసుకుంటున్నా బిటా. కూల్ కూల్ అనవసరంగా మాట ఎందుకు వెళ్ళాలి అనవసరంగా అని. ఆ ట్రైన్స్ అన్నీ క్యాన్సిల్ ఏదో జరుగుతుంది మొత్తానికి, అంత హడావిడి హడావిడికింది ఉంది, ఇంకా ప్యాక్ అయిపోయారు మొత్తం. ఎందుకంటే ఈ లాస్ట్ స్టాప్ ఎక్కడి నుంచి తిరగాలో అక్కడ అన్ని రాళ్ళు ఇరిపడ్డాయట, దానిని పడట అనుకుంటా ట్రైన్స్ అన్నీ ఆగం. ఇంకటి నేను రాగా ఎందుకంటే మంచిది చెప్పి రాగానే నేను దీని తర్వాత స్టాప్ నుంచి నేను ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నాను సాస్బాగ్కి. చూడాలి అదేమొద్దు ఏంటో. ఒక ట్రిప్ కూడా ప్రశాంతంగా అవనీతే నాకు ప్లేస్ నచ్చింది అనుకుంటున్నా ఉన్నా అప్పుడే అవుతానే ఉంటాయి. ఇట్లా ఈ బస్ తీసుకుని వచ్చాను ఇప్పుడు సాల్స్బర్గ్కి. ఇంకో బస్ ఇక్కడ నుంచి 542 ఫనిక్యులర్కి ఉంటుంది పైకి వెళ్ళడానికి కొండపైకి. ఫనిక్యులర్ అంటే జస్ట్ కండ్ ఆఫ్ ఒక ట్రైన్ లాంటిది ఉంటుంది కొండపైకి వెళ్ళడానికి, అది కూడా క్లోజ్ ఉంది మరి ఎందుకు ఈరోజు. బట్ వస్తే మాత్రం ఫనిక్యులర్ మిస్ అవుతుంది, అసలు పైకి వెళ్తే మాత్రం అదిరిపోతాయి ఇంకా వ్యూ.
వచ్చేసాం మళ్ళీ సాల్స్బర్గ్ సిటీలోకి. బా, అసలు ఏమన్నా జర్నీ అది. ఏమన్నా ప్లాన్ చేసుకోండి, స్కెడ్యూల్ ఎట్లా అడ్జస్ట్ చేస్తారో చేసుకోండి. బట్ వెళ్ళేటప్పుడు మాత్రం ట్రైన్ మిస్ పక్కన పెట్టేసి బస్ తీసుకోండి. బస్ జర్నీ అయితే అదిరిపోయింది, ఇంకా మామూలుగా లేదు తెలుసా. అల్టిమేట్ ట్రైన్లో ఉన్న వ్యూస్ అంతంత మాత్రం కనిపించాయి, కానీ బస్సులో అయితే అసలు ఫోన్లో ఛార్జింగ్ లేదు, పవర్ బ్యాంక్ ఒకటి తీసుకెళ్ళిన అది మొత్తం అయిపోయింది. ఇంకా అయినంత వరకు నుంచి కొద్దిగా క్లిప్స్ అయితే షూట్ చేసినా కానీ లేకపోతే మాత్రం అబ్బా అసలు ఏమన్నా వ్యూస్ అవి. కాకపోతే మీకు బస్సు వెళ్ళాలంటే ఒక రెండు మూడు నుంచి మూడు బస్సులు మారాలి. అందుకోసం ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయారు అనుకోండి, కొంచెం మారుతూ సరే వెళ్ళిపోవచ్చు, వ్యూస్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. రిటర్న్లో టైర్డ్ అయిపోయి ఉంటారు కాబట్టి ట్రైన్ తీసుకోండి, ఇట్లా ప్లాన్ చేసుకోవచ్చు, బాగుంటుంది. అండ్ స్విట్జర్లాండ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, స్విట్జర్లాండ్ వెళ్ళేంత బడ్జెట్ లేకపోతే ఆస్ట్రియాలోని హాల్స్టాట్ ఏరియా ప్లాన్ చేసుకోండి. సాల్స్బర్గ్ రండి, ఇటు నుంచి డే ట్రిప్కి వెళ్ళిపోండి. లేదు అక్కడ స్టే కూడా ప్లాన్ చేసుకోవచ్చు. కొంచెం యాడ్ చేసుకుంటాం బడ్జెట్, అక్కడ ఒక నైట్ లేదా రెండు రోజులు హాల్ట్ చేసుకుంటాం అంటే యూ క్యాన్. ఆ చుట్టుపక్కల విలేజెస్ చాలా ఉన్నాయి, కాకపోతే అక్కడ ఫుడ్ కానీ అది కానీ బీభత్సమైన కాస్ట్లీ. ఈ డే విజిట్కైనా కూడా కుదిరితే ఇక్కడనే సాల్స్బర్గ్లో స్పార్ లాంటివి ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి పట్టుకెళ్ళిపోండి, బెటర్ అది. ఒకసారి పేమెంట్ ఫెయిల్ అయిందంటే మళ్ళీ సక్సెస్ అవ్వడం చాలా కష్టం అది. సో ఇందాక బస్ ట్రిప్ వీడియో ఎండ్ చేసేటప్పుడు కొంచెం స్మైల్ నవ్వాను, ఇట్లా అర్థమైందా. మన బ్రోనే శ్రీకాంత్ బ్రో, శ్రీ బ్రో ఫ్రమ్ యూకే, తను కూడా సోలోగా ట్రావెల్ చేస్తూ ట్రిప్ వచ్చేసింది సాల్స్బర్గ్కి. అందులోనూ ఆయన కూడా హాల్స్టాట్కే వచ్చాడు. అండ్ బ్రో నేను విజిట్ చేయండి అండ్ బ్రో విజిట్ చేసింది ఏంటంటే సాల్ట్ మైన్ అంట, చూడండి ఇంట్రెస్టింగ్ థింగ్, అది చాలా బాగుందంట. ఒకవేళ హాల్స్టాట్ వెళ్తే మాత్రం మిస్ అవ్వకండి. నార్మల్గా మనకు ఉప్పు అనేది సముద్రం నుంచి వస్తుందని తెలుసు, ఇలా మైన్ నుంచి వస్తుందన్న విషయం నాకు బ్రో చెప్పేంతవరకు తెలియదు. సో ట్రై చేయండి మీరు ఎవరుంటే. అండ్ ఇద్దరం కలిసి చాలా మాట్లాడుకుంటే ఇండియన్ రెస్టారెంట్స్ పోయినాం, బిర్యానీ ఆర్డర్ ఇస్తే పులావ్ చికెన్ ఫ్రైడ్ పీస్ వేసి బిర్యానీ అని చేతిలో పెట్టిండు బా. అందుకోసం ఇండియన్ ఫుడ్ తినదు బయటకు వస్తే. బ్రో ఏమని చెప్పాలనుకుంటే, యా ఒకటి ఆస్ట్రియా ప్లాన్ చేస్తే సాల్ట్ మైన్ ఖచ్చితంగా మిస్ అవ్వకండి. మామూలుగా మనం కేజీఎఫ్ గోల్డ్ మైన్స్ తెలుసు, డైమండ్ మైన్స్ తెలుసు, కోల్ మైన్స్ తెలుసు, కానీ సాల్ట్ మైన్స్ ఉంటాయని నాకు ఆస్ట్రియాకి వచ్చేంతవరకు తెలియదు. బట్ ఇట్స్ ఎ గ్రేటెస్ట్ ఎక్స్పీరియన్స్. 7,000 years old నుండి సాల్ట్ మైన్ ఉంది. సో ఇట్స్ ఎ గ్రేటెస్ట్ థింగ్ ఐ గాట్ టు నో ఆఫ్టర్ కమింగ్ హియర్. అండ్ ఇట్స్ 3 hours ట్రిప్ ఉంటుంది, 40 euros. ఇట్స్ రియలీ వర్త్ ది ఎక్స్పీరియన్స్, డెఫినెట్లీ చూడండి. ఇంకా దాని మధ్యలోనే ఇంకొక ప్లేస్ ఏదో ఉంది, నాకు పేరు స్ట్రెచ్ అంతా 10 kilometers, చాలా విలేజెస్ ఉంటాయి. ఇంకెక్కడ నస్తే అక్కడ స్టే చేయండి, మొత్తం ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఈజీగా. Yeah, ante. That's it. Bye-bye, bro. Thank you. Nice meeting you. Bye. Nice meeting you too. Bye. చూడండి టైం 8:30 రాత్రి, చూస్తే మాత్రం ఇంకా సాయంత్రం 6 అవుతున్నట్టు ఉంది.